హలో గైస్, హవర్ ఇది సజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో ఏమని అడుగుతున్నారంటే భయ్యా ట్రాన్సిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఎలా టెంప్లెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మనకు ఫ్రీగా ఏమి దొరుకుతాయా అని చెప్పేసి. సో భయ్యా, ఈ వీడియోలో మీకు ట్రాన్సిషన్సే కాదు యూట్యూబ్ సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ప్రీమియర్ కంపోజర్ ఇది ఒక ప్లగిన్ అనమాట ప్రీమియర్ ప్రోకి. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో గైస్, తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి, లైక్ చేసి ఫాలో అవుతూ ఉంటే నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. గైస్, లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మిస్టర్ హార్స్ అనేవాళ్ళు మనకు ప్రీమియర్ ప్రోకి ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి అయితే ఫ్రీగా దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. పర్చేస్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫ్రీ అనే దాంట్లో మీకు 1000 అసెట్స్ అయితే ఫ్రీ వస్తాయి. సో మిగతావన్నీ మీరు డబ్బులు పెట్టి అయితే తీసుకోవాలి. నా వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లో నేను ఈ 1000 అసెట్స్ ఉన్న ఈ ఫ్రీ ఎఫెక్ట్స్ అని యూజ్ చేస్తూ ఉంటాను. సో మనకు చాలా ఎక్కువ అయిపోతాయి అవే, సో సరిపోతాయి. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ విండోస్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు, సో చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ దాని మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో గైస్, ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఫినిష్ మీద క్లిక్ చేయండి. మిస్టర్ హార్స్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ మేనేజ్ సంబంధించి ఒక బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, అలానే ప్రీమియర్ ప్రో కనిపిస్తుంది. సో మనం అప్డేట్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది ప్లగిన్ అనేది. నేను అప్డేట్ అయితే చేస్తున్నాను, మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేస్తున్నారో ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో తప్పకుండా అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ జూమ్ అయితే వచ్చింది కదా, ఇక్కడ నాకు ఒక ట్రాన్సిషన్ కావాలి. సో నేను ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో జస్ట్ దీన్ని కట్ చేసేసాను ఇట్లా. మీరు ట్రాన్సిషన్ యాడ్ చేసేటప్పుడు తప్పకుండా కట్స్ అయితే ఉండాలి, అంటే ఈ క్లిప్ నుంచి వేరే క్లిప్కి చేంజ్ అవ్వాలి కదా. సో అక్కడ మన ట్రాన్సిషన్ అనేది ఉంటే మనకు కొద్దిగా లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ట్రాన్సిషన్ అయితే యాడ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ విండోస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీమియర్ కంపోజర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది యాడ్ కాకుండా సపరేట్గా ఒక బాక్స్ కిందకు వచ్చిందంటే, ఇట్లా ఒక బాక్స్ కిందకు వచ్చిందంటే మీరు జస్ట్ ఇక్కడ ప్రీమియర్ కంపోజర్ మీద జస్ట్ హోల్డ్ చేసి పట్టుకొని మీరు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ వదిలేసేయాలి. సో మనకి ఇక్కడైతే యాడ్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి స్టార్టర్ ప్యాక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇందులోకైతే వెళ్ళిపోండి. ఇక్కడ మనం చూడొచ్చు టెక్స్ట్ బాక్సెస్ ఉంది, టెక్స్ట్ ప్రెజర్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఇంకా షేప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సౌండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టెక్స్ట్ బాక్సెస్లోకి వచ్చినట్లయితే జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. మనకు జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, మీరు ఆ టెక్స్ట్ని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇలా, సో ఇప్పుడు మనం టెక్స్ట్ లోపల ఉన్న ఇది చేంజ్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ని జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని బ్రౌజర్ కనిపిస్తుంది కదా, పక్కన మీకు ఎడిట్ కనిపిస్తుంది, ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోషన్ గ్రాఫిక్స్ ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం జస్ట్ చేంజ్ చేసుకోవడమే. చూసారు కదా మనకు టెక్స్ట్ అయితే ఇలా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఇలా టెంప్లెట్స్ అయితే కొన్ని ఉంటాయి, టెక్స్ట్ టెంప్లెట్స్ అనమాట ఇవి. తర్వాత వచ్చేసరికి మనకు టెక్స్ట్ ప్రిజెట్స్ అంటే బాక్స్ లేకుండా వితౌట్ బాక్సెస్ టెక్స్ట్ అయితే వస్తాయి. సేమ్ ఇంతే, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం టైంలోకి ఎడిట్లోకి వెళ్ళేసి దానికి సంబంధించింది టెక్స్ట్ అయితే తీసి మన ఓన్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సిషన్స్, మనకు మెయిన్ కావాల్సిన ట్రాన్సిషన్స్. సో ఇక్కడైతే మనకు ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు ప్యాన్ కనిపిస్తుంది, జూమ్ అవుట్ కనిపిస్తుంది, జూమ్ ఇన్ కనిపిస్తుంది, రొటేట్, షేక్ అండ్ లైట్ లీక్ కనిపిస్తుంది, ఫేడ్ టు బ్లాక్, డిజిటల్ గ్లిచ్, ఇంకా రెక్టాంగిల్, ఇంకా చాలా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కొన్ని అయితే ఉంటాయన్నమాట. సో మనకు ఒక బేసిక్ ఎడిటింగ్ చేసుకుంటున్నాం యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి. సో ఇవి మీకు సరిపోతాయి, ఎక్స్ట్రా అయితే అవసరం లేదు. మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనకు డీఫాల్ట్గా అయితే ఇచ్చేస్తాడు ఇక్కడ. వీడియో ట్రాన్సిషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ట్రాన్సిషన్సే అనమాట. సో వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ప్రీమియర్ కంపోజర్లో మనకు కొద్దిగా మంచిగా ఉంటాయన్నమాట. సో ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటాయి. జస్ట్ ఇప్పుడు నేను షేక్ ఇది నాకు బాగా నచ్చుతుందన్నమాట. సో టెక్స్ట్ డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో,
ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇక్కడైతే ట్రాన్సిషన్ రావాలి. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది విత్ సౌండ్తో పాటు. ఇక్కడ యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు సౌండ్ కూడా యాడ్ అవుతుంది. లేదు మాకు సౌండ్ వద్దు ఓన్లీ ట్రాన్సిషన్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని అన్టిక్ చేసి యాడ్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఇక్కడ మనకు కట్ కనిపిస్తుంది కదా, ఈ కట్తో సెట్ అవ్వాలి. ఓకే, చూసారు కదా మనకు సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నేను ప్లే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనకు ట్రాన్సిషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు సర్కిల్స్ ఇంకా రెక్టాంగిల్ సంబంధించిన ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. సో మనకు చూడడానికి కొద్దిగా ప్రొఫెషనల్ లుక్ అయితే ఇస్తుంది అన్నమాట. ఆ తర్వాత సోషల్ మీడియా అయితే కనిపిస్తుంది. ఈ సోషల్ మీడియాలో మనకు డిస్లైక్ కనిపిస్తుంది, లైక్ ఐకాన్ కనిపిస్తుంది. సో మనకు నచ్చిన చోట ఎక్కడైనా మనం లైక్ చేసుకొని మన వీడియోని అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ ఆ ప్లేస్లో అయితే దీన్ని యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ యాడ్ చేసుకొని కలర్ అయితే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ట్రాన్స్ఫార్మ్. సో మనకు నచ్చిన ప్లేస్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. లేదంటే ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మోషన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు దా సెలెక్ట్ అయ్యింది. మనకు నచ్చిన ప్లేస్లో అయితే దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ప్లే చేస్తా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. లైకే కాదు మనకు సబ్స్క్రైబ్ బటన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా మీకు మనకు సబ్స్క్రైబ్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఫోటో పెట్టుకొని సబ్స్క్రైబ్ ఎలిమెంట్ మనం సెట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. చూసారు కదా మనకు సబ్స్క్రైబ్ బటన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ ప్లేస్లో కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఖాళీ బాక్స్లో, ఇక్కడ మన ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు ఇది png వస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో మన ఫోటోని యాడ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నేను నా లోగో అయితే తీసుకుంటున్నాను, ఇది పైకి పెట్టేసి ఇది కింద తీసుకుంటున్నాను. ఓకే, స్మాల్గా చేసి చూసారు కదా, అంటే చాలా పద్ధతుల్లో మనం సింపుల్ చాలా సబ్స్క్రైబ్ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవే కాదు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత షేప్ ఎలిమెంట్స్, మనం ఏదైనా పర్టికులర్ వస్తువుని చూపించాలి, ఆబ్జెక్ట్ని చూపించాలనుకుంటే ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. నేను మైక్ని చూపించాలనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ దీన్ని స్మాల్గా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నాను అన్నమాట. మెయిన్ లుక్ ఇంకా మనకు చాలా అయితే ఉంటాయి. సర్కిల్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఈ విధంగా సో గ్లిటర్ అయితే ఉంటుంది, ఇంకా లైన్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా ఈ విధంగా మనకు షేప్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఊషస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఒకటి ప్లే చేసి వినిపిస్తాను. సో ఈ విధంగా మనకు ఎస్ఎఫ్ఎక్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఈ మొత్తం టోటల్ మనకు 6 టూల్స్ అయితే ఇచ్చాడు. సో వీటిలో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మేనేజ్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళేసి వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. దాంట్లో మీకు కావాల్సింది అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు జస్ట్ స్టార్టర్ ప్యాక్, మనకు నచ్చితేనే మనం మిగతా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇవి సరిపోతాయి అన్నమాట. చూడొచ్చు మనకు ట్రాన్సిషన్స్ మెయిన్ అనుకుంటే ఇక్కడ మనకు టోటల్ 6, 8, 9, 10, 11 ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ 11లోనే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ ఉంది, ఈ ప్యాన్లోనే ఇక్కడ చూడొచ్చు మీకు. ఈ విధంగా మనకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, వీటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉంటాయి, మనం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో గైస్ తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, బిగినర్స్ అనే కాదు, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, మాకు వీడియో ఎడిటింగ్లో ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నేను మాక్సిమం బయట నుంచి అయితే డౌన్లోడ్ చేయను, మొత్తం ప్రీమియర్ కంపోజర్లో ఉన్న ఈ ఎఫెక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. సో గైస్ చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేసుకోండి. లైక్ చేసుకుని నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది, నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు చూడొచ్చు. అండ్ ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్ ఎవరైనా చూడనట్లయితే నా ఛానల్లో ఉంటే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్ అని చెప్పేసి. సో పైన కార్డ్స్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. సో క్లిక్ చేసి చూడండి.
మీకు ప్రతి ఒక్క ట్యూటోరియల్ అయితే ఉంటుంది అన్నమాట. తప్పకుండా ఎడిటింగ్ సంబంధించి ఏదో ఒక వీడియో మీకు వస్తూనే ఉంటుంది. వీక్లో 5-6 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఎడిటింగ్ సంబంధించి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఫ్రీ టమాటో ప్రీమియర్ ప్రో సంబంధించి ఫ్రీ టమాటోస్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి, పిన్ చేసి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, సారీ టమాటోస్ అయితే కొనుక్కోవచ్చు. ఓకే, ఇంత గురించి నేను క్లియర్ కట్గా అయితే చెప్పలేను. సో వెంటనే వెళ్ళి చెక్ చేయండి. దట్స్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.